ధనురాశి వారికి చూసే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలను చూద్దాం. ఇందులో ఉన్న నక్షత్రాలు ఏమిటి అంటే, ఇందులో మూల నాలుగు పాదాలు, పూర్వాషాఢ నాలుగు పాదాలు, ఉత్తరాషాఢ ఒకటో పాదం. కాబట్టి ధనురాశి వారి సంగతి ఏమిటి అంటే, చాలా వరకు కూడా ఈ రాశి వారికి చాలా బాగున్న సమయంగానే మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ఎప్పుడైతే రాశిలోనే అంటే ఆ రాశిలో గురువు ఎప్పుడైతే ఉంటాడో ఆ రాశ్యాధిపతి, వీరికి మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే, సంతాన పరంగా చాలా వరకు అభివృద్ధి ఉండటం, భార్యాభర్తల మధ్యన ఇక్కడ విభేదాలు అనేవి ఉన్నాయి. అయితే ఈ విభేదాలు ఉన్నా కూడా సామరస్యంగా వీళ్ళు దాన్ని సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయటం, అలాగే దూరంగా ఉన్న భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వారు కలిసేందుకు కూడా ప్రయత్నం చేయటం అనేది కనపడుతోంది. కాబట్టి ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉన్న సమయం చెప్పొచ్చు. అలాగే ఇక్కడ దూరంగా ఉన్న భార్యాభర్తలు ఏమైనా గొడవలు పడో, ఇంకో కారణం వలన కొంచెం దూరంగా ఎవరైనా ఉంటే వారు కూడా కలిసేందుకు ఇక్కడ అవకాశం, పెద్దవారి ప్రోద్బలం వలన కలిసేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంతవరకు ఈ రాశి వారికి, భార్యాభర్తలకి చాలా వరకు ఈ వారం కూడా అనుకూలంగా ఉన్న సమయం. అలాగే వీరికి లక్ అనేది కూడా చాలా వరకు ఫేవరబుల్ గా ఉంటుంది. కాబట్టి ఏమవుతుంటుందంటే, ఏ పని చేసినా కూడా లక్ ఎప్పుడైతే ఫేవరబుల్ గా ఉంటుందో, చిన్న పని చేసినా కూడా మంచి రిజల్ట్ రావటం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే, ఈ ధనురాశి వారికి లక్ చాలా ఫేవరబుల్ గా ఉండటం, అందుకని ఏమవుతూ ఉంటుంది, ఏ పని చేసినా వీరికి బాగుండటము, అదృష్టం కలిసి రావటం అనేది ఉండటం వలన, అలాగే భార్యాభర్తలకి చాలా బాగుండటం వలన, తర్వాత ఇక్కడ బిజినెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి కొంత యోగ ఇక్కడ బాగుండటం వలన, అలాగే పార్ట్నర్షిప్స్ ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వారు ఇక్కడ ఎవరైనా ముందర పార్ట్నర్షిప్స్ లు వద్దనుకొని వెళ్ళిపోయినా మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి ఈ పార్ట్నర్షిప్ లో పార్టిసిపేట్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది, లేకపోతే వేరే పార్ట్నర్షిప్స్ లో జాయిన్ అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే, ఈ వారం మొదలవ్వటమే కొంతవరకు ఇలాంటి వాటితోటి మొదలవుతుంది అన్నమాట. ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉన్న సమయంగానే మనం అనుకోవచ్చు. కాబట్టి ఏంటంటే, సంతానానికి సంబంధించి అభివృద్ధి అనేది కనపడుతుంది వారంలో. కాబట్టి సంతానానికి సంబంధించి అభివృద్ధి కనపడటం విద్యార్థులకి చాలా వరకు యోగదాయకమైన కాలంగానే మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు రాసే ఎగ్జామ్స్ అనుకోండి, లేకపోతే వాళ్ళు ఇంకా ఏమైనా ఎగ్జామ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా వీరికి చాలా వరకు బాగుందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటి అంటే, అయితే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు వేరే చోటికి వెళ్ళి విద్యను అభ్యసించాలి అనే ఒక ప్రయత్నం కూడా వీరు కొంతవరకు చేయటం అనేది కనపడుతోంది. కాబట్టి ఎప్పుడైతే వీరు వేరే చోటికి వెళ్ళి విద్యను అభ్యసించాలనుకుంటున్నారో, అంటే చేంజ్ ఆఫ్ ప్లేస్ రిగార్డింగ్ చదువు అనమాట, రిగార్డింగ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఏంటి, ఇది కొంతవరకు పాజిటివ్ గానే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏంటి అని అంటే, చాలా వరకు కూడా మనం ఆల్రెడీ లోన్స్ తీసుకున్నాము, లేకపోతే రుణాలు తీసుకున్నాము, మనం ఇవన్నీ ఎలా తీర్చాలి అనే ఒక ఆలోచన కూడా వీళ్ళలో కొద్దిగా ఉంటూ ఉంటుంది. అయితే ఇవి తీర్చేందుకు కూడా వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆదాయ పరంగా చాలా వరకు వీరికి బాగున్న కాలంగానే మనం చెప్పుకోవచ్చు. ఖర్చులు అనే వాటిని మాత్రం చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే, సేవింగ్స్ వైపు వెళ్ళటం, అలాగే తీసుకున్న రుణాలను తీర్చేందుకు ప్రయత్నం చేయటం, కాబట్టి ఇది కూడా చాలా వరకు మంచి పాయింట్ గానే చెప్పొచ్చు. తర్వాత ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. ధనురాశి వారు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటండి, అలాగే వారు పఠించాల్సిన స్తోత్రం గురించి కూడా తెలియజేయండి. ధనురాశి వారు ఏంటంటే, ఆరోగ్యానికి సంబంధించి కొంత జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వీరు ఓవరాల్గా మనం చూసుకున్నామంటే అన్ని రకాలుగానూ బాగుంది. ఇక్కడ కొంతవరకు బిజినెస్ చేయాలి అనుకుంటున్న వారు కానీ, లేకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్స్లో ఉన్నవారు కానీ, లేకపోతే ఇలాంటి వారు అందరూ ఏంటంటే, కొంతవరకు వాళ్ళ ప్రయత్నం లోన్స్ ఆల్రెడీ కావాలి అని కోరుకుంటున్న వారు కానీ, ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ ధనురాశి వారికి ఆర్థికంగా వీళ్ళు ఫోకస్ అంతా కూడా దాని చుట్టూ తిరుగుతోంది. ఇక్కడ సంతాన పరంగా వృద్ధి అనేది ఉంది, విద్యార్థులకి బాగుంది అని అనుకుంటున్నాం, భార్యాభర్తలకి బాగుంది అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ప్రైమ్ ఫోకస్ ఏంటి అని అంటే, సేవింగ్స్ అప్పులు తీర్చడము, లేదా కొత్త బిజినెస్ పెట్టడము, మళ్ళీ దానికి సంబంధించి లోన్ తీసుకోవటం. కాబట్టి ఏంటంటే, ఒకటి కనకదార స్తోత్రం ఒకటి వీరు చదువుతూ ఉండాలి, లేకపోతే లక్ష్మీనారాయణ హృదయం చదవటం కూడా వీరికి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది చేయటం వలన ఏంటంటే, కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటున్న వారికి ఉపయోగకరంగా ఉంటుంది, సమయానికి వీరికి డబ్బులు చేతికి రావటము ఉంటుంది, అలాగే వీరు కనుక ఇక్కడ లోన్స్ క్లియర్ చేయాలి అని అనుకుంటున్నా కూడా కనకధార స్తోత్ర పఠనం వల్ల ఏమవుతుందంటే, మనకి డబ్బు అనేది ఉంటుంది, లోన్స్ తీర్చేందుకు మనకి అది ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే, ఇందులో ఏది చదివినా కూడా వీరికి అనుకూలంగా